subscribe now and press the bell icon. Never miss an update. The governor of Andhra Pradesh hereby makes the following rules as the same having been previously published as required by subsection 1 of section 153 of the said act. English lo chadavani telugu lo cheptanu ikka marla 136 kindly note cheskovali section 136 chapter 18 lo 18 lo 136 the tirumala tirupati devasthanams temples the tirumala tirupati devasthanams temples are hindu public temples they are generally used as of right only by the hindu community akada rule 136 lo clear ga undi they are generally used as of right only by the hindu community ki maatrame aa temples meeda right unnadi however emainappatiki there can be no objection for admission of non hindu into the tirumala tirupati devasthanam's temples provided he furnishes a declaration in the following form chaala clear ga undi mr bhutul mantri tirumala tirupati devasthanam's hindulake parimitam kaani హిందువు కాని వారు కూడా వెళ్ళవచ్చు ఆలయంలోకి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎప్పుడు దే హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఆర్ ఫర్నిష్ ఏ డిక్లరేషన్ ఇన్ ది ఫాలోయింగ్ ఫామ్ ప్లీజ్ ఈ ఫాలోయింగ్ ఫామ్ లో డిక్లరేషన్ ఇవ్వాలి ఆ డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఇచ్చాడు పేరు ఏ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఏ టెంపుల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇవన్నీ ఇచ్చి మీరు సంతకం పెట్టాలి దిస్ ఈజ్ ది జీవో ఇది సెక్షన్ ఈ దేవాలయం హిందువులకే పరిమితం ఎవరైనా వెళ్ళొచ్చు కానీ డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటానికి వీల్లేదు దిస్ ఈజ్ ది ఆర్డర్ ప్లీజ్ ఓ అవగాహన రాయితుడైన బూతుల మంత్రి గారు మీకు అర్థమైనా ఇది తెలుగులో రీటైప్ చేసి పంపించిన దిస్ ఈజ్ జిఓఎంఎస్ నంబర్ 311 రెవెన్యూ బ్రాకెట్ లో ఎండోమెంట్స్ 9th April 1990 1990 ఏప్రిల్ 9వ తారీఖున కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది కొడాలి నానిగారు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది ఈ జీవో దీని ప్రకారం మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలి కదా ఇప్పుడు కూడా ఇవ్వక్కర్లేదు అనే ధైర్యం చేస్తారా అంటే బుద్ధి లేనట్టు అవగాహన లేనట్టు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మీరేంటి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తప్పు చేసినట్లో లేదా ఈ రూల్ వ్యతిరేకించినట్లో లేదా చట్టాన్ని వ్యతిరేకించినట్లో లేదా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ లా ఆఫ్ ల్యాండ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తే ఇక రాజ్యాంగం ఎందుకు ఇది రాజ్యాంగ సంక్షోభం కింద రాదా ఏం సార్ సీనియర్ జర్నలిస్ట్ మీరు ఒక రూల్ని వ్యతిరేకించి ముఖ్యమంత్రి నడిస్తే రాజ్యాంగ సంక్షోభం కాదా రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు కాదా ఏమి చర్యలు ముఖ్యమంత్రిగా మీ మీద మీరే చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఒక సామాన్యుడు వెళ్తే చర్యలు తీసుకుంటారు కదా రోడ్డు ఉందండి రోడ్డు మీద ఇలా నడవాలంటారు అలా నడవకపోతే ఫైన్ వేస్తున్నారు కదా చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి నేను చీఫ్ సెక్రటరీని అడుగుతున్నా నీలం సాని గారు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు ఈ చట్టంలో పొందుపరిచిన ఈ రూల్
136 వ్యతిరేకించినారు. చాప్టర్ 8 లో రూల్ 136 వ్యతిరేకించినారు. ముఖ్యమంత్రి గారి మీద ఏమి చర్య తీసుకుంటారు? అవగాహన లేకుండా బూతుల మంత్రి మాట్లాడినాడు, అతని మాటలు పక్కకు నెట్టండి. ఇప్పుడు మేము అడుగుతున్నాం ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున, చట్టాన్ని ధిక్కరించి, చట్టాన్ని వైలేట్ చేసిన, చట్టాన్ని ధిక్కరించి ముందుకు వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఏమి చర్య తీసుకుంటారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఇది తప్పు కాదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మంత్రి బూతులు మాట్లాడితే చట్టం మారుతుందా? అందుకే ఈ రోజున గౌరవ మంత్రి కొడాలి నాని గారు, బ్రాకెట్లో బూతుల మంత్రి, మీరు వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఖర్జూర్ నాయుడు గారు, అమ్మన్నమ్మ గారికి క్షమాపణ చెప్పాలి. నీ సరస్సు వంచి తప్పైపోయింది పెద్దలారా. నాకు బుద్ధి లేక, నాకు అవగాహన లేక, నాకు పెద్ద చదువు సంజలు లేకపోవటం వల్ల నేను ఈ రకంగా మిమ్మల్ని ప్రస్తావన తీసుకొచ్చా. ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ఈ జీవో ప్రకారం, ఈ చట్టం ప్రకారం, చాప్టర్ 8లో 136 రూల్ ప్రకారం ఇవ్వవలసిందే డిక్లరేషన్. మా ముఖ్యమంత్రి గారు తప్పు చేశారు, అందుకు నన్ను మీ బిడ్డగా క్షమించండి అని చెప్పి అడుగుతావా లేదా? నువ్వు అడగకపోతే నీకు బుద్ధి లేనట్టు లెక్క. అడగకపోతే నువ్వు ఒక బూతుల మంత్రిగా స్థిరపడిపోతావు. డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ, డిమాండ్ చేస్తున్నారు వరలరామయ్య, మీరు వెంటనే క్షమాపణ చెప్పండి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులకి, ఖర్జూర్ నాయుడు గారికి, అమ్మనమ్మ గారికి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ET Unlimited ఫర్ మోర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్.